హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్ కు వెళ్లే టైం కావడంతో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. వర్షంలో చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలడంతో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. ఇక రోడ్లపై గుంతలతో కూడా జనానికి తిప్పలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు మొదలు కాలేదు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర నీళ్లను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. బేగంపేట్, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, తార్నాకా, నాచారం, మల్లాపూర్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, బంజారాహిల్స్, పంజగుట్ట, వనస్థలీపురంలో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. ఇప్పటి వరకు ఆగకుండా వాన పడుతోంది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఓవైపు స్కూల్స్, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్, ఇంకోవైపు ఎంప్లాయీస్ ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలకు తోడు ఉత్తర ఒడిశా తీరం మీద ఉపరితల ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండగా దక్షిణ తెలంగాణలో వాన ముసురు కొనసాగుతోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఇక జిల్లాల్లోనూ వర్షం భారీగా పడుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రాత్రి నుంచి వర్షం దంచి కొడుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, గరిడెపల్లి, నేరెడ్చర్ల, చింతలపాలెం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. అలాగే దేవరకొండ, చందంపేట, చింతపల్లితో పాటు మరికొన్ని మండలాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ఏజెన్సీల్లోనూ వర్షాలు పడుతున్నాయి. యాదాద్రి జిల్లాలోనూ చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి కూడా రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళొచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. దాంతో రెండు గేట్లు ఎత్తి 1897 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ఇప్పుడు 698 అడుగుల నీరుంది. దాంతో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇటు నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు కూడా వరద నీరు పోటెత్తుతోంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో మూడు గేట్లు ఎత్తి 13,376 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్ కు వెళ్లే టైం కావడంతో ట్రాఫిక్ రద్దీ బాగా ఉంది. వర్షంతో చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. ఇక రోడ్లపై గుంతలతో కూడా జనానికి తిప్పలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు మొదలు కాలేదు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర నీళ్లను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. ఇక సిటీలో వర్షం, ట్రాఫిక్ కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సిటీలో ఎక్కడెక్కడ వానలు పడుతున్నాయి, ట్రాఫిక్ ఎలా మూవ్ అవుతోంది?
థ్యాంక్ యూ స్వాతి. గత రాత్రి అర్ధరాత్రి నుండి సిటీలో కురుస్తున్న వర్షానికి నగర ప్రజలు కొంతమేరకు ఉపశమనం పొందిన కొంత రోడ్ల డ్యామేజ్ వల్ల చాలా ఇబ్బందుల పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలా వరకు సిటీలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి. దీంతో వాటర్ ఈ రోడ్లు గుంతలమయమైన రోడ్ల మీద వాటర్ నిలిచిపోవడంతో రాకపోకలకు చాలా ఇబ్బంది తలెత్తుతుంది. రాత్రి నుండి కురిసిన వర్షానికైతే సిటీలో అంత కొంతమేరకు వర్షపాతం నమోదైతే చాలా శివారు ప్రాంతాల్లో అయితే 4 నుండి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తుంది. షేర్నింగపల్లి, కుక్కట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ ఆ ప్రాంతాలలో చాలా వరకు వర్షపాతం నమోదైంది. అంటే గత 4 నుండి 5 సెంటీమీటర్ వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు సిటీ ఈ మాత్రం సెంట్రల్ జోన్లో మాత్రం ఇప్పుడే కొంత వర్షం నమోదవుతుంది. అదేవిధంగా చాలా వరకు సిటీ సెంట్రల్ జోన్లోనే చాలా వరకు గుంతలమయంగా రోడ్లు ఉండడంతో రాకపోకలు చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలకు కూడా అప్రమత్తం చేసింది. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలను, అదేవిధంగా ఆయా జోన్లో ఉన్న పరిధిలో పనిచేసే ఎమర్జెన్సీ బృందాలు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు అలర్ట్ చేసింది. నాలాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తంగా ఉంచాలి. అదేవిధంగా ఇలాంటి ఈ ఇబ్బందులు తలెత్తిన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా సిటీలోనే అన్ని సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు అయితే వాటర్ లైన్ పాయింట్స్తోనే కొన్ని ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని రెక్టిఫై చేయడానికి ఎమర్జెన్సీ బృందాలను కూడా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆర్టిస్ట్ క్రాస్ రోడ్, ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ నుండి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వెళ్ళే దారిలో ఉన్నారు. నియర్ దగ్గరలోనే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ జంక్షన్ ఉంది. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఇందిరా పార్క్ నుండి అశోక్ నగర్ నుండి విద్యానగర్ వెళ్ళే వాహనాలు ఆర్టిస్ట్ క్రాస్ నుంచి ఇక్కడ యూటర్న్ చేసుకుంటాయి. ఇక్కడ యూటర్న్ చేసుకునే ఏరియాలోనే కొంత రోడ్డు చాలా వరకు డ్యామేజ్ అయింది. దీంతో చాలా ఇబ్బంది, అంటే వాహనదారులు కొద్దిగా స్లోగా మూవ్ అవుతున్నాయి. చాలా వరకు ఆఫీసులకు కాలేజీలకు వెళ్ళే టైం కావడంతో చాలా ఏరియాలలో సిటీ మొత్తంలో, అంటే మనకు పంజగుట్ట కావచ్చు, అదేవిధంగా బేగంపేట, అసలు సికింద్రాబాద్, తార్నాక ఆ రూట్లో కావచ్చు, లేకపోతే ఇటువైపు వెళ్ళే మేదీపట్నం, లక్కడి కపూల్ మేదీపట్నం నుంచి ఇటువైపు వెళ్ళే రోడ్ కావచ్చు, హిమాయత్ నగర్ వెళ్ళే రూట్లో కావచ్చు, చాలా వరకు ఈ వాటర్ లైన్ పాయింట్స్ వల్లనే చాలా వరకు వాహనాలు కొద్దిగా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఈ నాలాల చుట్టుపక్కల నాలాల పక్కన ఉండే, అంటే డీసిల్టింగ్ కూడా పూర్తిగా కాలేదు. దీంతోపాటు నాలాలు కూడా ఉత్తగానే ఓవర్ఫ్లో అవుతున్నాయి. చిన్నపాటి వర్షం కూడా నాలాలు ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి. దీంతో ఆ ఏరియాలలో కూడా ఎమర్జెన్సీ బృందాలను కూడా జిహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. చాలా వరకు అయితే ఈ తేలికపాటి కొంతమేరకు మోస్తారు వర్షపాతం కాబట్టి అంతగానం ఇబ్బంది ఏం లేకుండా సాయంత్రం వరకు కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో మొత్తం పూర్తిగా జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలను ప్రతి డివిజన్ స్థాయిలో 10 నుండి 12 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ఆయా డివిజన్లను, అంటే కార్పొరేట్ డివిజన్ స్థాయిలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉన్నది. కానీ కొన్ని ప్రధాన రోడ్లు అయితే చాలా వరకు గుంతలుగా ఉన్నాయి. ఆ గుంతల రోడ్లు మాత్రం సహాయక చర్యలు ఇప్పటివరకు అయితే స్టార్ట్ కాలేదు. దాంతో కొంతమేరకు వాహనదారులు, వచ్చిపోయే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. దాంతోపాటు మరొక వైపు ఈ మెట్రో వర్క్స్ జరుగుతున్న ఏరియాలు కూడా వాటర్ లాయింగ్ పాయింట్స్ కూడా అత్యధికంగా ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీ లెక్కల ప్రకారం వాటర్ లాయింగ్ పాయింట్స్ 70 మేరకు అయితే ఈ మెట్రో వర్క్స్ జరిగే ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఆ వాటర్ లాయింగ్ పాయింట్స్ అధికంగా ఉన్నాయి. దాదాపు 100 వరకు ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు అంటే 170-200 వరకు వాటర్ లైన్ పాయింట్ వల్ల సిటీలో చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు కోసం ట్రాఫిక్ స్లోగా వెళ్ళే అవకాశాలు కనబడుతుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏరియాలో ముషీరాబాద్ నుండి ఆర్టిస్ క్రాస్ రోడ్ దాదాపు ఇక్కడ 10-15 వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. రోడ్డుకు అటువైపు కావచ్చు, రోడ్డు ఇటువైపులో కావచ్చు. ఒకవైపు డ్యామేజ్ అయిన రోడ్డు, మరోవైపు ఇలా నిలిచిపోయిన నీళ్లకు వాహనదారులు కొద్దిగా స్లోగా రావాల్సింది. ఎక్కడ వంపులున్నాయి, ఎక్కడ ఎత్తు ఉంది, ఎక్కడ గుంతలున్నాయి కూడా తెలియలేని పరిస్థితి. దాంతో నడిచే వెళ్ళే వాళ్ళు ఒకవైపు ఫుట్పాత్లు లేవు, మరోవైపు వాహనాలు వెళ్ళే ఏరియాలలో కూడా ఇలాంటి గుంతలమయంగా ఉండడం వల్ల వాహనదారులు కొద్దిగా స్లోగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి వాహనదారులకు కావచ్చు, లేకపోతే నడిచిపోయే వాళ్ళకు కావచ్చు. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది వర్షాకాలం వచ్చినప్పుడు ఈ రోడ్ల మీద వెళ్ళాలంటే? ఏంది, చాలా బాధగా ఉన్నది. ఎక్కడ దిగాలో తిరుగుతుంది. ఇక్కడ వస్తాడు అయితే ఒక ముసలాయన కొద్దిగా ఏంటంటే పడిపోతుండే గుంతల్లో, అర్థమైంది. ఈ మెట్రో ఎప్పుడు అయిపోతుందో కానీ అంతవరకు ఈ ప్రజలకు ఇది తప్పదు.
సార్ చెప్పండి సార్. ఏం సార్, ఏం చెప్పాలి సార్? ఎట్లా ఉంది ఇప్పుడు వర్షం పడ్డప్పుడు రోడ్ల మీద వచ్చిన పరిస్థితి ఎట్లా ఉంది? ఎట్లా ఉన్నా అంటే ఏం చెప్తాం సార్, పర్వాలేదు. మనం విజువల్స్లో చూడొచ్చు ఇప్పుడే అంటే చాలా వరకు వాటర్ లైంగ్ పాయింట్స్లో ఉన్న ఏరియాలలో సహాయక చర్యలు చేపట్టడానికి జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ బృందం హైదరాబాద్, బహుశా హైదరాబాద్ మెట్రో వర్క్ సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ మెట్రో వర్క్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మీరు హైదరాబాద్ మెట్రో వర్క్ సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ వాళ్ళు రాలేదు, కానీ హైదరాబాద్ మెట్రో వర్క్ సంబంధించిన బృందాలు వచ్చి అయితే వాళ్ళు సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే జస్ట్ నౌ ఒక వెహికల్ వచ్చి దానికి సంబంధించిన ఆ గుంతలు పూడ్చే క్రమంలో మనకు కనబడుతుంది. కానీ జిహెచ్ఎంసీ బృందాలు మాత్రం చాలా ఏరియాలలో ఈ వాటర్ లైయింగ్ పాయింట్స్లో ఉన్న కూడా మెట్రో ఏరియాలో మాత్రం మెట్రోకు సంబంధించిన ఆ సిబ్బంది చూసుకుంటారులే అనే ఉద్దేశంతో కావచ్చు బహుశా ఇటువైపు రానట్టు కనబడుతుంది. అందుకని మెట్రో వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళు సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికైతే గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ గుంతలమయమైన రోడ్లతో మాత్రం వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ కూడా మరింత అప్రమత్తం సిబ్బందిని అప్రమత్తం చేసిందని తెలుస్తుంది. రానున్న అంటే సమయం మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ బృందాలు అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. స్వాతి, థ్యాంక్ యూ రాజు.